లైక్ దిస్ అండ్ వీ విల్ మేక్ చాలా పెరిగేటువంటి అందం గురించి మనం చెప్తూనే ఉంటాం. రాజకుమారుడు సినిమా నుంచి ఇప్పటి వరకు చెప్తూనే ఉన్నాం దేవుడు. కానీ ఈయనకి మాత్రం అందము ఇచ్చి, బుర్రా ఇచ్చి, ఏది కరెక్ట్గా పెరగాలో దాన్ని పెంచుకుంటూ, ఏది పెరగకూడదో దాన్ని కరెక్ట్గా అక్కడ ఉంచుకుంటూ చేశారంటే. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సుమా గారు, అడగంగానే మీరు వచ్చినందుకు. ఎందుకంటే మీరు వస్తే నాకు ఎందుకో ఒక ఎనర్జీ ఉంటుంది, ఫంక్షన్కే ఒక కళ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అండి. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా 25 ఫిల్మ్స్ జర్నీ హ్యాస్ బీన్ వెరీ స్పెషల్, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ స్పెషల్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. పోసాని గారు, అందరికీ థ్యాంక్ యూ. ఇవాళ చాలా స్పెషల్ డే, మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆవిడింటికి వెళ్ళి కాఫీ తాగుతాను. ఆ కాఫీ తాగితే దేవుడి గుడిలో ప్రసాదం తగ్గి తిన్నట్టు ఉంటుంది నాకు. సో ఆవిడ ఆశిస్తున్నాను, నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ వీ గాట్ దిస్ సక్సెస్. ఐ డెడికేట్ ద ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ టు ఆల్ ద మదర్స్ అవుట్ దే. ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఈ సినిమా గురించి, బట్ వంశీ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. సో ఐ హ్యావ్ టు కూల్ మై సెల్ఫ్ ఫస్ట్ బిఫోర్ దాట్. ఐ హ్యావ్ టు థ్యాంక్ దేవి. ఇంతకుముందు ఏమేమి చెప్పాలో దేవి గురించి చెప్పేశాను. సో వాట్ షుడ్ ఐ సే నౌ? యువర్ ట్రూలీ రాక్ స్టార్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కెన్ మే అగైన్ సే ఇన్ దిస్, నేను దేవి లేకుండా సినిమాలు పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే నాకు దేవి అంటే ప్రాణం. ద వే హీ టెల్స్ పదర పదర సాంగ్ కానీ, ఇదే కదా ఇదే కదా సాంగ్ కానీ, ఇది నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేయలేరు. అది ఒక కథలో వెళ్తూ ఉంటుంది. ఆ పాటలు చూసినప్పుడల్లా స్టిల్ ఐ హ్యావ్ గూస్ బంప్స్, స్టిల్ ఐ హ్యావ్ టీయర్స్ రోలింగ్ డౌన్. ఐ థింక్ ఈవెన్ శ్రీమణి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒప్పుకున్నది ఒక 3 ఇయర్స్ ప్రాసెస్. ఆ 3 ఇయర్స్లో చాలా అన్బిలీవబుల్ మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ దిల్ రాజు గారు కథ విన్నప్పుడు నేను ఎక్కడ అవుట్డోర్లో ఉంటే మీరు చెప్పినట్టే క్లాసిక్ అని చెప్పాడు ఆయన. సో వెరీ హ్యాపీ ఐ ఫెల్ట్. తర్వాత లాస్ట్ ఇయర్ దత్త గారు కథ విన్నారు. కథ విని ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవబోతుంది ప్రిన్స్ అన్నారు. అండ్ డబుల్ పాజిటివ్ చూసినప్పుడు రాజుగారు వచ్చి, నాకు క్రికెట్ పెద్ద ఫ్యాన్, నేను ఇండియా శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ బాంబేలో చూశాను. ఆ లాస్ట్ బాల్ 6 కొట్టాడు ధోని. కొట్టినప్పుడు విపరీతంగా చప్పట్లు కొట్టాను. రాజుగారు మా డబుల్ పాజిటివ్ చూసి సిక్సర్ అన్నారు. అదే ఆనందం వచ్చింది నాకు ఆ రోజు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ పోస్టర్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 3 పెద్ద బ్యానర్లు మా సినిమాని ప్రొడ్యూస్ చేయటం, పీవీపీ గారు, దత్త గారు, దిల్ రాజు గారు బ్యానర్లో నా 25th ఫిల్మ్ రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ద సేమ్ టైం సినిమా రిలీజ్ అయినప్పుడు దత్త గారు సినిమా చూశారు. ఆయన ఎప్పుడు నన్ను ప్రిన్స్ బాబు అని పిలుస్తూ ఉంటారు, విపరీతంగా నచ్చినప్పుడు మాత్రం మహేష్ అని పిలుస్తాడు. ఆ పేరు కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మెసేజ్ సార్. ఆయన సినిమా చూసినప్పుడు, మహేష్ యువర్ సంథింగ్ ఎల్స్, దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇలాంటి సినిమా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. సో ఇట్ రియలీ మేడ్ మై డే సార్, థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక విఎఫ్ఎక్స్ యుగంధర్ గురించి ఇప్పుడే కనపడ్డాడు, మాట్లాడాడు, లేకపోతే నాకు పెద్ద మెసేజ్ పెడతాడు సాయంత్రం. నిజంగా దే ఆర్ ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ అ ఫిల్మ్. 5వ తారీఖు దాకా నాన్ స్టాప్గా కష్టపడి 6th ఓవర్సీస్ ప్రిన్సిపల్ డిస్పాచ్ చేసి వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ యుగంధర్, థ్యాంక్ యూ అగైన్. ఇక ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు నా కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ని 1 వీక్లో దాటైపోతున్నాం. దీనికి మించిన ఆనందం నాకు లేదు. హ్యాట్స్ ఆఫ్ టు ద తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అండ్ టు మై ఫ్యాన్స్ అండ్ టు మై ఫాదర్స్ ఫ్యాన్స్ అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఆ ఫిల్మ్. మీరు ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కథ విన్నప్పుడు వంశీతో ఒకటే అన్నా, నరేష్ గారు మరి చేస్తారా లేదని. బట్ ఇమ్మీడియట్గా ఆయన విన్నమ్మటే ఒప్పుకున్నందుకు, ఇవాళ ఇంత పేరు వచ్చినందుకు, ఇవాళ మా సినిమాకి అంత పేరు వచ్చినందుకు కూడా యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక వంశీ గురించి నేను చాలా చెప్పేశాను, బట్ ఇవాళ ఒక్కటి మాత్రం చెప్తున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాన్నగారు అమ్మను, నా అబ్బా నాన్నందరూ కాలర్ ఎత్తుకొని తిరుగుతారన్నాడు. వాళ్ళు ఎత్తారు వంశీ, ఇవాళ నేను కూడా కాలర్ ఎత్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని మాటలు విని ఇక్కడతో ఈ మీటింగ్ పూర్తయి, ఫుల్ స్టాప్ ఉండదు అని. అండ్ ఎనీ ప్రస్తుతానికి జరిగిన వాసన కొంచెం కూర్చో.